హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన అందరికీ కొత్తగా ఇచ్చే బియ్యం కార్డుల గురించి ఒక అప్డేట్ చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. బియ్యం కార్డు అర్హుల లిస్ట్ ఎలా ఉంటుంది, ఎంతమంది అర్హులుగా తేలారు, ఎంతమంది అనర్హులు, పునఃపరిశీలన, ఈ డీటెయిల్స్ అన్నీ చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు. అలాగే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ గురించి మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డుల స్థానంలో కొత్తగా రైస్ కార్డులను పంపిణీ చేస్తోంది. అది ఫిబ్రవరి 15వ తేదీ నుంచి పంపిణీ స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కసారి స్టార్ట్ చేయబోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ అర్హుల లిస్ట్ అనేది ఇచ్చారు. అనర్హులుగా కూడా చాలామంది రావడం జరిగింది. దాదాపు 28 లక్షల మంది అనర్హులుగా తేలారు. అయితే వాళ్ళందరినీ పునఃపరిశీలన చేయాలని గవర్నమెంట్ మళ్ళీ నిర్ణయించింది. సో దీనికోసం అయితే మనం ఒక అర్జీని అయితే పెట్టాలి. అర్జీ పెట్టిన వాళ్ళు ఎంతమంది, అర్జీ పెట్టని వారు ఎంతమంది, ఒకవేళ అనర్హులు అయినా కూడా అప్లై చేయని వాళ్ళు ఎంతమంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చూద్దాం. అలాగే మనకు కొత్త బియ్యం కార్డుల లిస్ట్ అయితే వచ్చింది. ఆ లిస్ట్ మనకు ఎక్కడ చెక్ చేసుకోవాలి, ఒకవేళ మన పేరు లిస్టులో ఉందా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలి, ఎవరిని అడగాలి, ఆ డీటెయిల్స్ అన్నీ చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకు గ్రామ సచివాలయంలో కానీ లేదంటే వార్డు సచివాలయంలో కానీ ప్రతి వాలంటీర్ ఇంటింటికి వచ్చి బియ్యం కార్డులు పంపిణీ అయితే చేస్తున్నారు. మొత్తం 1 కోటి 30 లక్షల బియ్యం కార్డులు అయితే ప్రింట్ చేశారు. ఈ 1 కోటి 30 లక్షల బియ్యం కార్డులు ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఫిబ్రవరి 21వ తేదీ లోపల పంపిణీ చేయబోతున్నారు. సో మనం చూసినట్లయితే ఈ నెల 21వ తేదీలోగా అన్ని కార్డులను పూర్తిగా పంపిణీ చేయాలని ఉన్నతాధికారులు సర్వే చేశారు. అయితే బియ్యం కార్డుల కోసం కొత్తగా వచ్చిన అప్లికేషన్లు 1,50,000 వచ్చాయి. ఈ 1,50,000 కూడా ఈ నెల 21వ తేదీ లోపు పూర్తి చేస్తామంటున్నారు. అలాగే మొత్తం ఉండే కార్డులు వచ్చేసి 1 కోటి 30 లక్షల మంది కార్డులను వాలంటీర్లు ఇంటింటికి పంపిణీ చేయబోతున్నారు. ఇందులో 7.5 లక్షల మంది అనర్హులుగా తేలారు. ఇందులో 7.5 లక్షల మంది ఇంతవరకు నెల నెల రేషన్ కూడా తీసుకోవడం లేదు. సో వీళ్లను వెరిఫై చేయాల్సిన అవసరం లేదని కూడా డిసైడ్ చేశారు. అలాగే 8 లక్షల మంది మేము అర్హులమే, పునఃపరిశీలించండి అని అర్జీ అయితే పెట్టారు. గ్రామ సచివాలయంలో కానీ వార్డు సచివాలయంలో కానీ వాళ్ళ యొక్క అర్జీ అనేది చెక్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ చూడండి, బియ్యం కార్డు అర్హుల లిస్ట్ అనేది ఇలా ఉంటుంది. ఫస్ట్ మీకు బియ్యం కార్డు నంబర్ వస్తుంది. తర్వాత మీ కుటుంబ సభ్యుల పేర్లు వస్తాయి. వాళ్ళ వయస్సు వస్తుంది. వాళ్ళు మేల్ ఆర్ ఫిమేల్ అనేది వస్తుంది. తర్వాత అర్హులు అని వస్తుంది. సో ఈ లిస్ట్ అనేది మనకు ఎక్కడ దొరుకుతుందంటే గ్రామ సచివాలయంలో కానీ లేదంటే వార్డు సచివాలయంలో కానీ మీరు వెళ్ళారంటే మీకు అక్కడ నోటీస్ బోర్డులో ట్యాగ్ చేసి ఉంటారు. ఒక్కొక్క సింగిల్ పేపర్ని అక్కడ నోటీస్ బోర్డులో అంటించి ఉంటారు. మీరు వెళ్ళి అక్కడ మీ పేరును చెక్ చేసుకోండి. లేదంటే వాలంటీర్ని అడిగారనుకోండి, వాళ్ళు కూడా చెక్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. సో మీ నేమ్ అర్హుల లిస్టులో ఉందా లేదంటే అనర్హుల లిస్టులో ఉందా అని మీరు తప్పకుండా సచివాలయంకు వెళ్ళి కనుక్కోండి. మీరు వెళ్ళని పక్షంలో మీకు తెలియదు. ఒకవేళ మీరు అర్హులై ఉంటే గనుక మీరు పునఃపరిశీలనకు సంబంధించి ఒక అర్జీ అనేది పెట్టాలి. ఈ అర్జీ గురించి మీకు సంబంధించిన వాలంటీర్ని అడిగితే అర్జీ ఎక్కడ పెట్టాలి, ఎవరికి సబ్మిట్ చేయాలనేది మీకు డీటెయిల్స్ ఇస్తారు. మీరు ఒక లెటర్ రాసి డీటెయిల్గా చెప్పండి, మేము ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ పే చేయట్లేదు, అలాగే 300 యూనిట్లకు పైగా కరెంటు బిల్లు మాకు రావడం లేదు, మేము అర్హులమే అనర్హులము కాము, మమ్మల్ని తప్పు సమాచారం వల్ల తొలగించారు, అందువలన మాకు పునఃపరిశీలించండి అని ఇమీడియట్గా మీరు అర్జీ పెడితే 5 రోజుల్లోగా మీ అర్జీ అనేది కంప్లీట్గా చెక్ చేసి కలెక్టర్ ద్వారా ఇన్ఫర్మేషన్ పాస్ చేసి మీరు అర్హులైతే గనుక 21వ తేదీలోగా ఒక లిస్ట్ అనేది ఇవ్వబోతున్నారు. బియ్యం కార్డుల అర్హుల లిస్ట్ అనేది ఇవ్వబోతున్నారు. సో ఆ లిస్టులో మీ పేరు గనుక వస్తే, ఒకవేళ మీరు ఆ లిస్టులో అర్హులు అయితే గనుక మీ పేరు వస్తుంది, మీకు బియ్యం కార్డు కూడా వస్తుంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన పని ఏంటంటే మీరు లేట్ చేయకుండా వెంటనే వెళ్ళి బియ్యం కార్డుకు సంబంధించి అర్హుల లిస్టులో మీ పేరు ఉందో లేదో అని చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీ పేరు గనుక ఉంటే మీకు బియ్యం కార్డు అనేది తప్పనిసరిగా వస్తుంది. అది 15వ తేదీ నుంచి 21వ తేదీ లోపల మీ జిల్లాకు సంబంధించిన డేట్తో వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, కంపల్సరీ ఒక లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసినట్లయితే
నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు. అలాగే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ గురించి మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.